గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పిల్లల్లో వచ్చే స్థూలకాయం, ఊబకాయం గురించి. అసలు పిల్లల్లో స్థూలకాయం, ఊబకాయం లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇలాంటి అంశాలు మనతో డిస్కస్ చేయడానికి నియో బీబీసీ హాస్పిటల్ నుంచి, నియో బీబీసీ మేనేజింగ్ డైరెక్టర్, నియో బీబీసీ పిల్లల హాస్పిటల్ విద్యానగర్ హైదరాబాద్ నుంచి డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో రంగయ్య గారు, వెల్కమ్ టు హర్ స్టూడియో. యా అండి, సాధారణంగా పిల్లలు కొంచెం బొద్దుగా అంటే ముద్దుగా ఉంటారు అని అనిపిస్తుంది కూడా మనకి. సో బొద్దుగా ఉండడమే ఊబకాయమా, ఊబకాయం స్థూలకాయం రెండు వేరు వేరా, అసలు ఏంటి ఇవి? స్థూలకాయము లేక ఊబకాయము లేక ఒబేసిటీ అంటే శరీరంలో అధిక కొవ్వు పేర్కొని పోవటము, ఎక్సెస్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ది బాడీ. ఫ్యాట్ డిసైడ్స్ ది ఫేట్, మన జీవితకాలాన్ని, మన అదృష్టాన్ని, మన ఆరోగ్యాన్ని, శరీరంలో అధిక కొవ్వు మన నిర్ధారిస్తుంది. ఇది ఒబేసిటీ అనేది సైకోసోషల్ హెల్త్ బర్డను, తర్వాత డిఫికల్ట్ టు ట్రీట్, హ్యూజ్ కాస్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అంటే అది ఇటు ట్రీట్మెంట్ చేయలేము, అటు ఎక్కువ ఖర్చు, కుటుంబానికి, చైల్డ్కు, అందరికి కూడా ఇది ఒక బర్డన్. కాబట్టి ఎంత వయస్సుకు ఎంత బరువు ఉండాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార విషయంలో కానీ లేక ఎక్సర్సైజ్ విషయంలో కానీ, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు గిఫ్ట్గా స్వీట్స్ లేక కూల్ డ్రింక్స్ అలాంటివి, ఐస్ క్రీమ్స్ గిఫ్ట్స్గా ఇవ్వకూడదు. అలాగే కుటుంబం అంతా కూడా నియమాలు పాటించాలి. స్కూల్లో వేసినప్పుడు స్కూల్కు ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ కూడా అది జీవితకాలంలో మనకు ఎక్సెస్ ఫ్యాట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది ఫ్యామిలీ, చైల్డ్ అండ్ సొసైటీ అండ్ గవర్నమెంట్ అండ్ కంట్రీ ఆల్సో. ఓకే, ఎక్సెస్ ఫ్యాట్ అంటే స్థూలకాయం, ఊబకాయం అని మీరు చెప్పారు కదా. పిల్లలు కొంచెం చిన్నప్పుడు లావుగా ఉంటారు కదా ఎక్కువ మంది, సో ఎంత ఎక్కువ లావు ఉంటే అది స్థూలకాయం కిందికి వస్తుంది. అది మనకు జనరల్గా పుట్టినప్పుడు 2.5 kilos టు 3.5 kilos నార్మల్ వెయిట్గా తీసుకుంటాం. 3.5 kilos అంటే అప్పర్ నార్మల్ అంటాము, అప్పర్ ఒబేసిటీ టైప్లో తీసుకుంటాము. అది 2.5 అంటే నార్మల్, లెస్ దెన్ 2.5 లెస్. కానీ పుట్టినప్పుడు ఇటు అధిక బరువుతో పుట్టిన పిల్లలు లేక తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా ఫ్యూచర్లో వీళ్లకు ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటిక్ మదర్ అంటే షుగర్ వ్యాధితో ఉన్న తల్లికి పుట్టిన బిడ్డ కూడా మనకు రాబోయే ముందు కాలంలో ఒబేసిటీ రావచ్చు. అలాగే తల్లి పాలు తాగని పిల్లలకు ఒబేసిటీ వస్తుంది, స్థూలకాయం వస్తుంది. టాప్ ఫీడ్స్ తప్పనిసరిగా అంటే పైపాలు కనుక పడితే వాళ్ళకు స్థూలకాయం వస్తుంది. బరువు అనేది పుట్టినప్పటికీ 5 నెలల డబులు, 12 మంత్లో 3 బుల్. ఇది మనము పుట్టిన బరువుని డబుల్ 3 బుల్ అంటే మ్యాక్సిమం బై 1 ఇయర్ 10 కిలోస్ ఉండాలి. 1 ఇయర్లో 15 కిలోస్ ఉన్నా, 1 ఇయర్లో 6 కిలోస్ ఉన్నా, మనకి ఎదుర్కొన్నప్పుడు కూడా మనకు మాల్ న్యూట్రిషన్ ఉంటుండేది. అంటే 20 సంవత్సరాల క్రితము ప్రతిసారి ఉన్న బరువు కంటే తక్కువ బరువుతో ఉన్న ప్రజలు మనకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేవాళ్ళము. ఇప్పుడు గడిచిన 20 సంవత్సరాల 2 to 2.5 డికేడ్స్లో 25 ఏళ్లలో ఒబేసిటీ గురించి మనకు స్థూలకాయం, ఒబేసిటీ దాంతో వచ్చే ప్రమాదాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము. మనకు బరువు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుపోయినప్పుడు కానీ, వెల్ బేబీ క్లినిక్ పోయినప్పుడు కానీ సరైన బరువు ఉందా అనేది డాక్టర్తో నిర్ధారణ చేయించుకోవాలి. స్కూల్ వయసులో పోయినప్పుడు టీచర్లతోటి కార్డులు మార్క్స్తో పాటు బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, అట్లాగే బరువు, ఇవి కనుక రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మనకు ఆ వయస్సుకు ఉన్న బరువు సరిపోతుందా లేకపోతే తక్కువనా లేకపోతే ఎక్కువనా అనేది నిర్ధారించవచ్చు. జనరల్గా పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు లావుగా ఉంటే అది చూసి మీరు ఒబేసిటీ అని నిర్ధారిస్తారా, లేకపోతే దానికి ఏమైనా టెస్టులు సపరేట్గా ఉంటాయా, ఎలాంటి పరికరాలు అందుబాటులో?
మనం ఒబేసిటీ అనే దానికి నిర్ధారించేందుకు మనకు ఎన్నో సో మెనీ వేస్ ఆర్ దేర్, కానీ యూనివర్సల్ ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసేది బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అనగా బరువు కిలోలలో డివైడెడ్ బై ఎత్తు స్క్వేర్ మీటర్లో బిఎంఐ అంటాం. జనరల్గా మనకు వేరే మార్గాలు ఉన్నాయి, ట్రైసిప్స్ స్కిన్ ఫోల్డ్ అని ఇంకా బైసిప్స్ అని ఇవన్నీ ఉన్నాయి కానీ, బట్ బెస్ట్ యాక్సెప్టెడ్ యూనివర్సల్ ఇస్ బిఎంఐ. నార్మల్గా 18.5 to 25 ఉంటే నార్మల్, అదే 25 to 30 ఉంటే ఓవర్ వెయిట్, 30 అబోవ్ ఉంటే ఒబేస్, మోర్ దెన్ 30 ఉంటే ఎక్స్ట్రీమ్ ఒబేస్. ఏజ్ రిలేటెడ్ మనకు వెయిట్ చార్ట్స్ ఉంటాయి, అంటే ఏ వయస్సుకు ఏ చార్ట్ అనేది చూసి లెస్ దెన్ బిఎంఐ 18 ఉంటే మనం తక్కువ ఉంటాము, 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేస్. అది బిఎంఐ ఇస్ ది బాడీ మాస్ ఇండెక్స్ ఇస్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ డిసైడింగ్ ది చైల్డ్ ఈజ్ ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఆర్ నార్మల్. ఓకే, ఈ ఒబేసిటీలో రకాలు ఉంటాయండి? ఒబేసిటీలో రకాలు అంటే మనకు ఒబేసిటీలో బ్రాడ్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ గైనకాయిడ్, ఆండ్రాయిడ్ అంటే అక్యుములేషన్ ఇన్ ది ఫ్యాట్ ఇన్ ది అప్పర్ అబ్డమ్ స్టమక్లో, దాన్ని ఆండ్రాయిడ్ అంటాము. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ పోయే అవకాశం ఉంటుంది. గైనకాయిడ్ అంటే లోవర్ అబ్డామిన్ అండ్ థైస్. బట్ సింపుల్గా చెప్పాలంటే, బ్రాడ్గా చెప్పాలంటేను ఇది, సింపుల్గా చెప్పాలంటే 2 types ఆఫ్ ఒబేసిటీ. ఫస్ట్ వన్ ఇస్ సింపుల్ ఆర్ ప్రైమరీ ఆర్ ఎక్సోజినస్, అంటే ఇది కేవలం మనకు ఆహారంతో వచ్చే బరువు, అంటే దీంట్లో ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటివి కానీ ఏముండవు. ఎక్సెస్ అక్యుములేషన్ ఆఫ్ ఫుడ్, కావాల్సిన దానికంటే ఎక్కువ తినడు, అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడం లేక ఎక్కువ టీవీ చూసుడు, ఇలాంటివి అన్నిటితోటి వచ్చేదాన్ని సింపుల్ ఆర్ ప్రైమరీ ఆర్ ఎక్సోజినస్ అంటాం. ముఖ్యంగా పిల్లలు మనకు జనరల్గా పిల్లలల్లో 10C అంటాం, 10Cలు ఎక్కువ బరువుని తీసుకొస్తాయి. ఏంటంటే కేకు, కోకు, చిప్స్, చాక్లెట్స్, కర్రీ పఫ్స్, అట్లాగే స్కూల్ బొమ్మ అని చెప్పి స్కూల్ కూర్చొని చైర్ మీద కూర్చొని ఎప్పుడు చదువు అని ఉంటుంది తప్ప ఇంకేముండదు. ఆ తర్వాత సినిమాకు పోయినప్పుడు, ది 7th వన్ సినిమాకి పోయినప్పుడు మనం ఇంటర్వెల్ ఏదో తింటూనే ఉంటాం, అలాగే కంప్యూటర్స్ చూస్తున్నప్పుడు లేక ఇది క్రికెట్ చూసినప్పుడు కానీ కంప్యూటర్ చూసినప్పుడు కానీ లేదా కార్టూన్స్ ఇవన్నీ కూడా పిల్లలలో వచ్చేవి. ఇది మెయిన్ అన్ని బయట పోయినప్పుడు ఎక్కువ తినటము లేక పార్టీలో పోయినప్పుడు టేస్ట్ ఉందా ఎక్కువ తినటము లేక ఒక్కడే కొడుకున్నాడని చెప్పి గర్భా చేయటము. అదే కనుక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు బరువు తక్కువ ఉంటారు, బరువు కావాల్సినంత ఉంటారు. ఆ గర్భంతో ఎక్కువ పెట్టి వాళ్లకు వాళ్ళని అధిక బరువు చేస్తారు. అధిక బరువు చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, ఇటు పిల్లలు బాధపడతారు. పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకు పిల్లలకు ఎప్పుడైనా కానీ బయట అధిక బరువు ఉన్నప్పుడు వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్ ఉంటారు, అంటే వాళ్లకు ఎప్పటికప్పుడు వాళ్లకు వాళ్లే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. అంటే నేను అధిక బరువును కాబట్టి, అందులో క్లాస్మేట్స్ ఏమంటారంటే బేబీ ఎలిఫెంట్ ఇస్ కమింగ్ అని చెప్పి వాళ్ళని ఏడ్పించటము, దాంతో వాళ్ళు ఎక్కువ బరువు ఈ ఆహారంతో ఉన్నప్పుడు సైకలాజికల్ డిప్రెషన్ కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే, రెండో కారణము సెకండరీ, అంటే ఆహారంతో సంబంధం లేకుండా సెకండరీ ఆర్ ఎండోజెనస్, అంటే ఎండోక్రైన్స్లో కనుక మనకు శరీరంలో ఇంబ్యాలెన్స్ ఉంటే అది కూడా ఓవర్ వెయిట్కి దారితీస్తుంది. అది ముఖ్యంగా హైపోథైరాయిడిజం, థైరాయిడ్ కానీ, కుషింగ్ సిండ్రోమ్ కానీ, హైపర్ ఇన్సులినిజం కానీ, గ్రోత్ హార్మోన్ డిఫిషియన్సీ కానీ, ఇవన్నీ సెకండరీ. ఇంకో కొందరిలో ఏంటంటే డ్రగ్స్, మనకు కావాల్సినంత కార్టికోస్టెరాయిడ్స్ అని కొన్ని వ్యాధులకు, ముఖ్యంగా నెఫ్రాటిక్ సిండ్రోము లేదా కవాసాకి, లాంగ్ టైం వాడినప్పుడు వస్తుంది, అవి ఆపగానే తగ్గిపోతుంది. ఇంకా కొందరికి ఏంటంటే మెయిన్ హైపోథాలమస్ అనే ఒక బ్రెయిన్ మన ఫుడ్ ఇన్ ఫుడ్ అవుట్ని మెయింటైన్ చేసే బ్యాలెన్స్ బ్రెయిన్లో ఉంటుంది.
ఆ హైపోథాలమస్ కనుక ఏ కారణంతోటైనా ఇటు ఇన్ఫెక్షన్ వచ్చి మెనింజైటిస్ వచ్చి ఎన్సెఫలైటిస్ వచ్చినా అది సరిగా పనిచేయదు, లేదా హెడ్ ఇంజరీస్ కొందరికి జరిగి హైపోథాలమస్ దెబ్బతింటది, కొందరికి ట్యూమర్స్ క్రేనియో ఫరింజమా అని వస్తుంది. వీళ్ళందరికీ కూడా హైపోథాలమస్ కనుక ఎప్పుడైతే మనకు అందుబా అంటే కరెక్ట్ పనిచేయదో ఈ ఒబేసిటీ ఎక్కువ అవకాశం ఉంటుంది. కొందరు జీన్స్ ప్రాడర్వెల్ సిండ్రోమ్ అని లేక టర్నర్ సిండ్రోమ్ అని ఇవన్నీ కూడా మనకు సెకండరీ కాజెస్. అంటే ఆ కాజ్ని కనుక మనం థైరాయిడ్ని మనం కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ది డిసీజ్. ఎప్పుడైతే మెడిసిన్స్ ఆఫ్ చేసినో మనం చేసుకోవచ్చు. ఇవన్నీ దట్ ఇస్ సెకండరీ కాజ్, టూ ప్రైమరీ అండ్ సెకండరీ. డాక్టర్ గారు, ఈ ఇప్పటివరకు మీరు చెప్పారు ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటి, ఎట్లా ఉంటాయి వాటి సింప్టమ్స్ అని, మరి ఈ ఒబేసిటీని నెగ్లెక్ట్ చేస్తే అది ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఒబేసిటీతో వచ్చే కారణాలు ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, షుగర్ వ్యాధి, అధిక బరువుతో వచ్చే మొదటి ప్రమాదం షుగర్ వ్యాధి. ఆ తర్వాత హైపర్ టెన్షన్, బీపీ పెరుగుడు. మూడవది కార్డియక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్. దాంతో ప్రీమాచ్యూర్ డెత్స్, అంటే వాళ్లకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికేవాడు 30-40 ఏళ్ళకే చనిపోతున్నారు. దట్ ఈస్ ప్రీమాచ్యూర్ డెత్స్ అంటాం ఒబేసిటీ తోటి. నాలుగవది మనకు స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం, అంటే నేప్ ఆఫ్ ది నెక్, యాక్జిల్లా, ఎక్కడ కూడా బ్లాక్గా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. అంటే దట్ ఇండికేట్స్ ఈజ్ గోయింగ్ ఫర్ డయాబెటీస్ అనే ఒక మనకు సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత స్లీప్ ఎప్నియా, మనం కూర్చొని గురక కొడుతుంటాం, నిద్రపోతుంటాం, గురక కొడుతుంటాం, స్లీప్ ఎప్నియా, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. అత ఈసోఫేజర్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రో ఈసోఫేజర్ రిఫ్లెక్స్ అంటే ఒబేసిటీ తోటి కడుపులో ఉన్న ఆహారము రిఫ్లెక్స్ తోటి వచ్చి ఇక్కడ మంట అవనడు, కొందరు వామిటింగ్ అవడు. అలాగే లివర్, ఫ్యాటీ లివర్ అంటాము, ఆ లివర్ పక్కకే గాల్ బ్లాడర్ ఉంటుంది, దానికి గాల్ స్టోన్స్ వస్తుంటాయి. తర్వాత ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ, అంటే వాళ్లకు సంతానానికి ఇబ్బంది ఉంటుంది, వాళ్లకు పిల్లలు కలిగే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే క్యాన్సర్స్, ఈ ఓవర్ వెయిట్ తోటి మొఖాల మీద నొప్పులు వచ్చి మొఖాళ్ళ అరుగుడు లేక మొఖాళ్ళ చెప్పుల అరుగుడు లేక మొఖాల నొప్పులు వచ్చుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం ప్రమాదాలు. దానిని ప్రమాదాలు రాకుండా ఉండాలనుకుంటే ఎక్సర్సైజ్ ఎన్నో రకాలు ఉంటాయి. డాన్సింగ్ కావచ్చు లేక స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు లేక ఈవెన్ వాకింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఎక్సర్సైజ్ కాపాడుతుంటాయి. ఓకే, జనరల్గా ఒబేసిటీ ఉన్న పిల్లల్ని మీ దగ్గరికి వెంటనే ఇప్పుడున్న జనరేషన్లో తీసుకురావడం అనేది ఎంతవరకు ఉందండి, లేకపోతే దాన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఇది ఒబేసిటీ వాళ్లకు తెలియదు, అర్థం కాదు. ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే తెలుస్తారు. జనరల్గా మనకు ఇప్పుడే చెప్పినట్టు ఒబేసిటీ చాలామంది అడుగుతుంటారు, మావాడు ఎక్కువ బరువు ఉన్నాడు, పెద్ద అయినాక ఎట్లనే లావవుతాడా అని. అంటే ఇన్ఫెంట్ లెస్ దాన్ 1 ఇయర్ ఉన్న పిల్లలు ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళు చైల్డ్హుడ్లో 10-20% అట్లనే ఓవర్ వెయిట్ ఉంటారు. అదే చైల్డ్ ఏజ్లో ఒబేసిటీ ఉన్న వాళ్ళు అడోలసెంట్ అంటే 13-14 ఏళ్ళు పోయినప్పుడు 40% అవుతారు. ఇప్పుడు ముఖ్యంగా మనకు మాది ఐఐటీ రీజన్ బాగా అంతా చదువుకుంటున్నారు, గోయింగ్ ఫర్ ఎగ్జామ్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే దట్ అడోలసెంట్ వాళ్ళు, వాళ్ళు 80-90-100 కిలోస్ కూడా ఉంటున్నారు. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీడే. వీళ్ళు అడోలసెంట్లో ఉన్న పిల్లలు అడల్ట్కు దాదాపు 70% అడల్ట్ అవుతారు. అలాగే కొందరు ఏమడుగుతారంటే తల్లిదండ్రులు ఒకరు కనుక ఒబేజ్ ఉంటే 40% ఛాన్సెస్ ఆఫ్ ఒబేజ్ చైల్డ్, ఇద్దరు తల్లిదండ్రులు కనుక ఉంటే 80%, ఈవెన్ ఇద్దరు తల్లిదండ్రులు బక్కగుంటే 14% ఈవెన్ ఒబేజ్ కావచ్చు. అంటే తల్లిదండ్రులు ఇది జెనెటిక్ తోటి వస్తుంది, ఆహారంతో వస్తుంది. ఈవెన్ తల్లిదండ్రులు ఇద్దరు ఒబేజ్ ఉన్నా కూడా 20% వీ కెన్ ఎస్కేప్, ఇద్దరు బక్కగున్నా కూడా 14% ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటికి కూడా అది ఈవెన్ మా డాక్టర్ వీడి బోలేన్ అంటాడు, అంటే వాట్ ఎవర్ వీ ఈట్ ఎక్సెస్ దానికి కాస్ట్ వీ హావ్ టు పే డ్రగ్స్ అండ్ కన్సల్టేషన్ టు డాక్టర్స్. అంటే నువ్వు అధికంగా ఆహారం బాగుందని తిన్నప్పుడు
దీనికి పెనాల్టీ యూ హ్యావ్ టు పే ఫర్ డాక్టర్ ఫీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్స్ అండ్ అది. కాబట్టి ఆహారం బాగుంది కదా అని ఎక్కువ తినకూడదు. జనరల్గా ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డైట్, ఫ్యాట్స్ తర్వాత ఇప్పుడు బయట పోయినప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు. ఆ జంక్ ఫుడ్లో ఈవెన్ వన్ బర్గర్ 670 క్యాలరీస్, 685 క్యాలరీస్ నాన్ వెజ్, అదే ఒట్టు బర్గర్ అయితే 430 క్యాలరీస్. అంటే మనకు కావాల్సిన ఒక మనిషికి సపోజ్ 2000 క్యాలరీస్ కావాలనుకోండి, 100 క్యాలరీస్ పర్ డే అంటే ఒక 2 ఇడ్లీలు, ఒక ఇడ్లీ చిన్నది 50 క్యాలరీస్, అది సంవత్సరం తింటే ఇట్ విల్ బిక 5 కిలోస్ ఇన్ 1 ఇయర్ పెరుగుతాం. అంటే మనకు కావాల్సిన దానికంటే 100 క్యాలరీస్, ఒక కాఫీ 80, ఒక టీ 60, 2 ఇడ్లీలు తింటే 100. అంటే పెరగటము అట్లా పెరుగుతాం. తగ్గాలనుకున్నప్పుడు మనము పర్ డే 500 క్యాలరీస్ తగ్గిస్తే పర్ వీక్ అంటే 7 × 500 3500 క్యాలరీస్ తగ్గితే 1/2 కిలో పర్ వీక్ తగ్గుతాం. కాబట్టి 1/2 కిలో పర్ వీక్ తగ్గాలంటే కనీసం 3500 క్యాలరీస్ తగ్గాల. ఇది తగ్గటం కష్టమే, పెరగటం చాలా ఈజీ. కాబట్టి వాళ్ళు అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, నెలలో 10 కిలోలు తగ్గిస్తాను, దట్ ఈస్ బోగస్. ఓన్లీ మాక్సిమం 2 కిలోస్ పర్ మంత్, అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్థూలకాయం అంటే ఒక్కొక్కరు అందరూ సేమ్ వెయిట్ ఉండరు కదా, కొంచెం ఎక్కువలా ఉంటారు, కొంచెం తక్కువలా ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ట్రీట్మెంట్ పార్ట్ లో మనం చూసినప్పుడు వాళ్ళని ఒబేస్ చేయడం ఉందా లేదా అని మనం గుర్తుపట్టి చెప్పగలుగుతాం. అట్లాగే వాళ్ళు తినే ఆహారం మీద ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు మనకు అవగాహన తీసుకురావాలి. ఆ తర్వాత స్కూల్ పోయినప్పుడు స్కూల్ టీచర్లు వాళ్ళ దగ్గర కూర్చొని ఎలాంటి ఆహారం తీసుకుని చూడాలి. స్కూల్ ఆవరణలో జంక్ ఫుడ్స్ ఉండకూడదు, స్కూల్ ఆవరణ ప్లే గ్రౌండ్స్ ఉండాలి. స్కూల్ టీచరు ఆర్ హెడ్ మాస్టరు ఆ మార్క్ షీట్తో సహా ఎవ్రీ మంత్ బిఎంఐ అండ్ వెయిట్ చూడాలి. ఆ బిఎంఐ వెయిట్ మార్కులు చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ఉందనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి ఇది గవర్నమెంట్ తీసుకునేది ఏంటంటే ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చూసుకోవాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సింది పోషకాహారం తీసుకోవాలి, అలాగే టీచర్లు తీసుకోవాల్సింది వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర టీచర్స్ లంచ్ తీసుకోవాలి. స్కూల్ ఆవరణలో ఎలాంటి జంక్ ఫుడ్స్ అందుబాటులో ఉండకూడదు. ఎక్సర్సైజు ఇది తల్లిదండ్రులకు ముందు నుంచే ప్లాన్ చేస్తే పుట్టబోయే బిడ్డ మొదట 6 నెలలు కేవలం తల్లిపాలు, ఆ తర్వాత జంక్ ఫుడ్ పెట్టకపోవటము, ఆ తర్వాత ఎక్సర్సైజ్కు ఎంకరేజ్ చేయటము, ఆ తర్వాత ప్రతి చిన్న పనికి వాళ్ళు కారులోనో లేకపోతే పోకుండా నడిచిపోయామనటము, ఇంట్లో వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవాలి, వాషింగ్ ఆర్ దిస్ వన్ సమ్. తర్వాత ఎక్కడికైనా పోయినప్పుడు లిఫ్ట్ ఎక్కకుండా స్టేస్ కేసెస్, దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్ మీద పోవాలంటే కూడా సైక్లింగ్ పోవాలి కానీ స్కూటర్ మీద లేదా కారు మీద పోవద్దు. అంటే తర్వాత టీవీ ఎంత ఎక్కువ చూస్తే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ మోర్ దాన్ 2 అవర్స్ పర్ డే టీవీ, ఈ టీవీని మినిమైజ్ చేయాలి. ఎప్పుడైతే మనకు సెడెంటరీ లైఫ్ అంటే ఎక్సర్సైజ్ లేక హెవీగా తింటూ అది సైకలాజికల్ స్ట్రెస్ తోటి ఫస్ట్ దే ఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ది డిసీజెస్. డయాబెటీస్ వచ్చిందంటే అది ఒక తల్లిదండ్రి అనుకోవాలి అన్ని వ్యాధులకు. కాబట్టి డయాబెటీస్ రాకుండా చూసుకోవాలంటే ఓన్లీ ఎక్సర్సైజ్, ఫుడ్, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని డయాబెటీస్ రాదు, స్థూలకాయం కూడా రాదు. ఓకే, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటదండి? ట్రీట్మెంట్ పార్ట్ లో మనకు ఇప్పుడు అడల్ట్ కైతే ఆపరేషన్స్ ఉంటాయి, గ్యాస్ట్రెక్టమీ అని, గ్యాస్ట్రోస్కోప్ అని ఇంకా ఏవో ఆపరేషన్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్లకు మెడిసిన్స్ కూడా ఇస్తారు. బట్ పిల్లలకు నోబడి విల్ గైడ్ అడ్వైజ్ ఆపరేషన్స్, సర్జికల్ ఆపరేషన్స్ అండ్ డ్రగ్స్. పిల్లలకు కేవలం ఎక్సర్సైజ్, డైటింగ్, సైకలాజికల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవటము, తర్వాత జంక్ ఫుడ్ తినకుండా చూసుకోవటము మెయిన్. ఎక్సర్సైజ్ అనేది ఎనీథింగ్, మార్నింగ్ వాళ్ళు స్కూల్లో ఇట్లా గేమ్స్ ఆడిపించుకోవచ్చు, లేదా వాళ్ళు బయటకు పోయినప్పుడు ఆ డాగ్స్ పట్టుకుని పోయినా వాళ్ళ మన నడిచి చేయగలుగుతారు. కనీసం 1/2 అవర్ పర్ డే. ఇంకో కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ స్లీప్ తక్కువ ఉంటుంది. స్లీప్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఒబేజ్ అవుతారు. ఎందుకంటే గ్రిహ్లిన్ అనే ఒక హార్మోను
ఆ స్లీప్ తక్కువ ఉన్నప్పుడు మనలో ఉత్పత్తి అయ్యి ఎక్కువ ఆకలి చేస్తుంది. 1-3-8 అంటే 1-3-8 అంటే 1 అవర్ ఎక్సర్సైజ్, 3 సార్లు తినాలి, వి షుడ్ నాట్ స్కిప్ ఎనీ ఫుడ్, 3 సార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. 8 అంటే 8 అవర్స్ స్లీప్. 1-3-8 కనుక ఫాలో చేస్తే ఇటు పిల్లలు ఒబేసిటీ గారు అటు ఇబ్బందులు తల్లిదండ్రులు పడారు. ఈ మధ్య కాలంలో అంటే అది లావు కావడం అంటే తినడం వల్లనే లావు అవుతున్నామని తిండి తగ్గించడం చేస్తున్నారు కదా పిల్లలలో కానీ పెద్దల్లో కానీ, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా డైటింగ్ అనేది ఇంపార్టెంట్, మన పోషకాహారము. దానికి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కారణంతో అయినా మీరు దెబ్బనే తగలచ్చు లేక లేజినే కావచ్చు, కనుక ఇమ్మొబిలైజేషన్ కనుక ఉంటే స్థూలకాయం ఎక్కువ వస్తున్నది. కాబట్టి డైటింగ్, స్ట్రెస్ఫుల్ అంటే వానికి ఎప్పుడు పుట్టినప్పటి నుంచి వీడు డాక్టర్ కావాలి, వీడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా ఇది కావాలి అది కావాలి అని వాడిని చదువు మీద పెట్టి పుస్తకాలు చదువు చదువు దేర్ ఇస్ నో అదర్ గో అనుకుంటా మనకి ఫ్రీడమ్ ఇచ్చి చదువుకునేటట్టు చేసి దాన్ని ఎక్సర్సైజ్ డైట్ ఎక్సర్సైజ్ విల్ ప్రివెంట్ ది టోటల్ ఒబేసిటీ అండ్ స్ట్రెస్ఫుల్ లేకుండా చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాకు ఈ ఒబేసిటీకి పిల్లల్లో మూల కారణాలు ఏంటో తెలియజేసి ట్రీట్మెంట్ తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.